2023-27 పారిశ్రామిక పాలసీని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందుకోసం 9 మిషన్స్ ను నిర్దేశించుకొని పూర్తి స్థాయి పారిశ్రామిక ఎకో సిస్టమ్ ని అభివృద్ధి చేసేలాగా, అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ పాలసీలో పలు ప్రతిపాదనలు చేశారు. పరిశ్రమలకు తక్కువ వ్యయంతో అన్ని మౌలిక వసతులతో కూడిన భూములను అందుబాటు ధరల్లో అందించనున్నారు. ఇందుకోసం 4 ఏళ్లలో 3 లక్షల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు స్టార్టప్స్, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు అందించేలా ప్రత్యేక వ్యవస్థ ప్రోత్సహించనున్నారు. ఇదే సమయంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలతో పాటు మహిళలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా పాలసీని రూపొందించారు. 4 ఏళ్ల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-27 పారిశ్రామిక పాలసీ ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. గత 3 ఏళ్లలో వచ్చిన మార్పులు పరిగణలోకి తీసుకుంటూ అంతర్జాతీయ మార్కెట్లకు సేవలు అందించేలా కొత్త పాలసీని రూపొందించినట్లు పరిశ్రమలు, మౌలిక వసతుల పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల బలవంత్ తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే విధంగా పాలసీలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా వివరాలు సేకరించి పరిశ్రమలు తక్కువగా ఉన్న చోట్ల మరిన్ని ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.